పార్టీని తీసుకోవచ్చు, మేము విలీనం చేసుకోవచ్చు. ఒకసారి రామ్ కుమార్ గారు మాట్లాడతారు. రామ్ కుమార్ గారు, రెండు ప్రశ్నలు అండి. ఇప్పుడు మీకేంటంటే ఇంత బంపర్ ఆఫర్ గారు, బంపర్ ఆఫర్ వస్తుంది మీకు. నాకేమో కష్టమైన ప్రశ్నలు వేస్తున్నారు, ఆయనకేమో చిన్న చిన్న ప్రశ్నలు వేస్తున్నారు, జవాబు చెప్తున్నారు. ఉండండి ఉండండి, ప్రశ్నల తర్వాత ఎదిగానండి. ప్రశ్నల కన్నా ముందు మంచి టాపిక్ నేను చెప్పి, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. లక్ష్మణ్ గారు మధ్యలో హైజాక్ చేసేసారు దాన్ని. ఓకే చెప్పండి చెప్పండి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇందాక క్యాబినెట్ల కోసం నన్ను అడగరు ఏంటండి? మీ లక్ష్మణ్ గారిని లేకపోతే వారిని మిగతా అడుగుతారు. దాని దగ్గరికి వస్తున్నా, మీకు ఆ క్యాబినెట్ దగ్గరికి వస్తున్నా. మీకు రెండు శాఖలు, బీజేపీకి రెండు శాఖలు ఐడెంటిఫై అయిపోయినట్టు. ఒకటి దేవాదాయ శాఖ, రెండు చేనేత జౌళి శాఖ. ఈ రెండు, ఈ రెండు కేటాయించబోతున్నట్ట. ఏంటంటే, సరే భలే కాదండి, సోషల్ మీడియాలో రాతలు రాయాలంటే ఎవరు తరం ఎవరు అంటే దాన్ని అనలైజ్ చేయాలంటే ఎవరు తరం రాదు. అద్భుతమైన సినిమా రచయితలు ఉంటారు చూడండి, కామెడీ రచయితలు అలా రాస్తారు. పాయింట్ ఏంటంటే అండి, ఇంకా వేట లెక్కలు తేలలేదు. అప్పుడే వాటాలంటే అది కరెక్ట్ కాదేమో. మాకు లక్ష్మణ్ గారు చెప్పిన దాంట్లో ఒకటైతే వాస్తవం. మాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి మాకు ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ లోకి వస్తాం అనేది వాస్తవం, అది మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయితే వాటాలు పంచే వాటాలు ఎలాగున్నాయి పంచుకోండి, ఇటువంటి మాటలు అయితే ఏమి ఉండవండి. అంతా అయిపోయాక పై స్థాయిలో డెసిషన్ తీసుకుంటారు, కిందకు వస్తుంది తీసుకుంటారు. కానీ టూ ఎర్లీ, ఎందుకంటే వారు అన్నారు కదా ఏదో ఈ క్యాస్ట్లు ఆ క్యాస్ట్లు ఇవన్నీ అసలు గెలిచిన వాళ్ళు ఎవరో చూసాక కదండి అవన్నీ చేస్తే. అంటే రియలిస్టిక్ మాటలు మాట్లాడుతున్నాను, గెలిచిన వాళ్ళు ఎవరన్నీ కదా తీసాక. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, బీసీలు ఎస్సీలు గెలవరాశంలో చచ్చి నేను అది అంటే అలా కాదండి. గెలిచిన వాళ్ళు ఎవరి తర్వాత ఎందుకు గెలరండి? మా సత్యకుమార్ గారు 100% గెలుస్తున్నారు. గంటా పదంగా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మా సీనియర్ మోస్ట్ లీడర్, నేషనల్ సెక్రటరీ. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే మళ్ళీ మీరు ఒక పేరు చెప్తే ఇంకో పేరు చెప్పలేదా అని అడగండి. స్ట్రైట్ అవే మీరు అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు పాపం వేణుగోపాల్ గారు తెలియదు ఏంటంటే అండి, అక్కడ అంటే ముని మనవరాలు చేతిలో పెట్టేటప్పుడు అంత కాస్త ఆయన మనసులో బాధ బయటకు వచ్చినట్టు. వాళ్ళ అమ్మగారి ద్వారా ఇవన్నీ, అంటే వైఎస్ఆర్ గారు ముని మనవరాలు వచ్చాక మనసు ఈ తాత మనసు కరిగినట్టు, తద్వారా వైఎస్ఆర్ గారిని ఫోటో పెట్టుకుని అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి, ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్టు ఫ్యూచర్ ఎలాగో లేదు కాబట్టి ఇది కలపడం బెటర్ అని అక్కడ చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో అయితే వస్తున్నాయి. వేణుగోపాల్ గారు కొంచెం సోషల్ మీడియాలో చూస్తే ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఒక మాట మీకు చెప్పాలి సరే, ఎలాగో నేను సీక్రెట్ అనుకున్నాను కానీ ఓపెన్ చేసేసారు కాబట్టి. నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది అన్నాను కదండి, ఆయన నాకు తెలియదు ఆయన ఎవరో, ఆయన పేరు రంగా అంట, వంశీ తమ్ముడు అటండి. సరే ఇవన్నీ నేను ఇందాక చెప్పాను కదా టాపిక్ మాట్లాడుతా. చివరికి ఆయన ఏమన్నాడంటే, సరే ఫ్యూచర్ లో కలిసి పనిచేయాల్సిన వాళ్ళు తప్పదు, మీతో ఎందుకు లేండి, కానీ అప్పుడే చేయకండి సార్ అంటున్నాడు. అంటే ఏంటి, అప్పుడే చేయకండి, రివీల్ చేయకండి అంటున్నాడు. నీకు అర్థమైందండి? అర్థమలేదా? వల్లపు లేని వంశీ డైరెక్ట్ వాళ్ళ తమ్ముడు అంట. ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, నాకు ఫోన్ లో ఎవరు వచ్చిందని 2922 అని అక్కడ రంగా. సో ఆయన పాప వేణుగోపాల్ గారు తెలియట్లేదు, కానీ ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు, త్వరలోనే మూత అనేది అయితే వాస్తవం. అయితే చెల్లెలు కాంగ్రెస్ లో కలపాలి కథలన్నీ. ఆయన మాట్లాడనియండి సార్, కొంచెం ఆయన మాట్లాడండి రామ్ కుమార్ గారిని. 5 సంవత్సరాలు చెప్తున్నా సార్, ఎన్నో కథలు ఇలాంటి మాట్లాడనియండి, ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఫోన్ చేసుకోండి, నేను రివీల్ చేసేసాను. ఒకసారి చెప్పండి మళ్ళీ, ఏమయ్యా ఫలానా బీజేపీ అని ఫోన్ చేసి వంశీ బీజేపీ లో వెళ్తా అని అడిగేవాట, ఏంటని అడగండి. సరే ఒక నెంబర్ చెప్పండి ఒకసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. మీకు వాస్తే గారు మీకు వాట్సాప్ చేశాను, చూశానండి చూశాను. నేను మొన్న పెట్టాను, మేము మొన్న పెట్టాను ట్విట్టర్ లో. ఆ సమాచారం ఒకటి పార్లమెంట్ నుంచి వచ్చింది. ఆ సమాచారం ఎవరు పెట్టారు అనుకుంటున్నారు? స్వయంగా
సాక్షి టీవీ నుంచి ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం అడిగితే వచ్చిన సమాచారం. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసమే మాకు తెలియదని భారతీయ జనతా పార్టీ తరపున ఉన్న ప్రభుత్వం అక్కడ చెప్పింది. ఊరికే ఈయన అస్తమాను ఏది ఇక అయిపోయి ఏది విషయం రివీల్ అయిపోయాక కూడా సినిమా స్క్రీన్ లో ఆడేస్తున్నా సరే లోపల ఇంకా నాకు సమాధానం లేదని చెప్పలేదు తెలియకపోతే. కాదు కాదు డిస్టర్బ్ చేయకండి సార్. వేణు వేణు గారు ఆయన మాట్లాడండి. సత్యనారాయణ గారు మీరు కూడా ఆగండి, ఆయన మాట్లాడండి. వాసుదేవ గారు నేను మీకు పంపింది అబద్ధమా నిజమా మీరు చూసి చెప్పండి. అది చూసాను చూసాను స్వయంగా సాక్షి సాక్షి మాకు తెలుసు కదా ఎవరు పంపారో, ఎందుకంటే అక్కడ ఉంటది కదా లెటర్ సాక్షి వాళ్ళు పంపారు. ఎందుకంటే ఈ గొడవను తేల్చాలన్నట్టుగా అనుకున్నారు. మంచిదే తేలిపోయాక మాత్రం మళ్ళీ వాళ్ళు బయట పెట్టట్లేదు. కానీ ఆర్టీఐ ద్వారా అది బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను కూడా పబ్లిక్ డొమైన్ లోనే పెట్టాను ఎక్స్ లో, నేనేమి దాచేయలేదు దాన్ని. ఓ సో అంతకుముందు కూడా చెప్పాను 2019 డేట్తో సహా చెప్పారు మేము తయారు చేసింది. ఇంక ఇదంతా చెప్తే మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డిబేట్కి వెళ్తాం, నేను దానికి వెళ్ళట్లేదు. తయారు చేసింది ముసాయిదా. దీని మీద మళ్ళీ మాట్లాడదాం. నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు 40 మందితో బీజేపీ ఎల్పీలోకి వైఎస్ఆర్సీపీ ఎల్పీ విలీనం కాబోతుంది అని ఒక సెన్సేషన్, వాళ్ళకి 58 రాబోతుంది.